హాయ్ ఫ్రెండ్స్, కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనం సృష్టిస్తున్నాయి. ఏంటి అయ్యా అంటే, అసెంబ్లీలో ఆయన ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులు గుళ్ళను తొలగిస్తాం, దుమ్ము ధూళిలో ఏ దేవుడు ఉండాలని కోరుకోడు. నిజంగా మన హైదరాబాద్లో చాలా ఉన్నాయి అలాంటివి. నేను చాలా చోట్ల చూసినా, మీరు ఎక్కడెక్కడ చూసారో మీ ప్లేస్లలో కామెంట్ చేయండి. అసలు అవి అయ్యే పనేనా? అయితే మాత్రం మంచిది, అందులో డౌట్ లేదు. దానికోసం సపరేట్ చట్టం చేస్తామంటున్నారు. మన దగ్గర ఏ మంచి పని చేసినా ఓట్లు పోయే పని ఎవడు చేయడు, అది నిత్య సత్యము. గుజరాత్లో ఆల్రెడీ జరిగింది, ఇక్కడ కూడా జరగాలి అని అంటున్నారు. నేనైతే హ్యాపీ, ఎందుకంటే అలాంటిది జరిగితే వేరే చోటుకి మారుస్తారు, బట్ రోడ్ అయితే క్లియర్గా ఉంటుంది. ఆ నడి రోడ్డు మీద దేవుని పెట్టుకొని మనకు ఇబ్బంది వెళ్ళడము, పార్కింగ్ ఉండదు ఆ దుమ్ము ధూళిలో. సో ఇలా రకరకాల ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. బట్ దీనైతే చాలామంది పాజిటివ్గానే తీసుకుంటారు, మంచి పని అది అని చెప్పేసి. కానీ అసలు మన దగ్గర అయ్యే పని, ఓల్డ్ సిటీకి పోతే మొత్తం అయ్యే ఉంటాయి. ఫస్ట్ అక్కడ చేసేంత దమ్ముందని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.